ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో పార్కిన్సన్స్, దీని గురించి నేను గత 2-3 ఎపిసోడ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈయన ఏది చెప్తే అదే చెప్తున్నారని అనుకోవద్దు. ఎందుకంటే మనం దేనివల్ల ఇబ్బంది పడుతున్నాము, ఎక్కువగా దేనివల్ల ఇబ్బంది పడుతున్నారనే సబ్జెక్ట్ గురించి నేను చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు కొత్త ప్రేక్షకులు కూడా మనకి వీడియోలు చూస్తారు కదండి, వాళ్ళకు కూడా తెలవాలి కదా. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళి నేను ఎప్పుడు చేశాను ఏంటో అవన్నీ చూసుకోవడం, యూట్యూబ్లో కొన్ని గంటల పాటు వాళ్ళు సెర్చ్ చేస్తే కానీ దొరకపోవచ్చు కదా. అందుకు ఈ ఏ అయితే ఉన్నాయో ప్రాబ్లమ్స్ వాటి గురించి చెప్పాను, వాటిలో మందుల గురించి కూడా చెప్పామండి. కొన్ని ఆ నరాల బలహీనతని ఎలా తగ్గించుకోవాలి, నరాల శక్తివంతం అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం మనం. ఈ కొత్తగా చూసే ప్రేక్షకులకు కూడా కొన్ని కొన్ని అందాలు కాబట్టి కొన్ని ఎపిసోడ్లు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మరీ అనేక సార్లు చెప్పడం జరుగుతుంది, చెప్పాలి కూడా. ఈ పార్కిన్సన్స్ అనేది బ్రెయిన్కి వచ్చేది, శరీరానికి వచ్చేది. కొంతమందికి ఏమో మతి మరపండి, వాళ్ళు ఏం మాట్లాడారో మర్చిపోతారు, ఇంట్లో వాళ్ళని గుర్తించలేరు, లేకపోతే బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రావడం చేత కాదు, ఎక్కడో ఉండిపోతారు వాళ్ళు, వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఇటువంటి స్థితి కూడా పార్కిన్సన్స్లో ఉంటుందండి. అదేవిధంగా ఓన్లీ కాళ్ళు చేతులు వణకడం, లేకపోతే తిమ్మెర్లు, కొన్ని వేళ్ళు పొట్టట్టుకపోవడం, వేర్లు పూర్తిగా స్పర్శపోవడం, ఇలాంటివి కూడా జరుగుతాయండి. ఈ స్పర్శపోవడం లేకపోతే సన్నబడడం ఇలాంటివి ఉన్నప్పుడేమో దాన్ని మళ్ళీ మజిల్ డిస్ట్రోఫీలోకి కూడా వెళ్ళడానికి, లేకపోతే మయోపతిలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందండి. ఈ ఏజీ కూడా టెస్టుల్లో సరిగ్గా దొరకమండి. ఎందుకు పోతున్నాయి, ఇలాగ ఎందుకు అవుతున్నాయి అనేది మీరు భయపడతా ఆలోచనతో అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ లక్షణాలను బట్టి గుర్తించాలి. కానీ మిగిలిన వాటి వల్ల ఈ తొందరగా అవ్వవండి. ఇక్కడ మోస్ట్లీ మొట్టమొదటి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్టింగ్లోనే దీన్ని గుర్తించి నరాల బలానికి ఏవి పనిచేస్తాయి అంటే మనలో ఉన్న ధాతువులు పెంచి మన నరాల యొక్క శక్తిని, అదేవిధంగా కండరాల యొక్క శక్తిని, మానసికమైన శక్తి అంటే బ్రెయిన్ కూడా శక్తి పెరగాలి. ఇన్ని రకాలుగా కనుక మీరు మీ బాడీని రిపేర్ చేసుకోగలిగితే, అది ప్రారంభంలో కనుక గుర్తించి చేయగలిగితే చాలా తొందరగా మీకు రికవరీ వచ్చేస్తుందండి. మీ హ్యాబిట్స్ జాగ్రత్తగా ఉండి, మీ ఆహార నియమాలు జాగ్రత్తగా పాటిస్తా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం ఆక్సిజన్ అనేది మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా. మన శరీరంలో అనేక కోట్ల నాడులు ఉంటాయి. ఆ ప్రతి నాడికి ఒక వాల్వ్ ఉంటుందండి. ఎక్కడైతే మనం బ్లడ్ ద్వారా వెళ్ళి ఆక్సిజన్ ఒక ప్లేస్కి వెళ్ళలేదో ఆ ప్లేస్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అర్థమైంది కదండి. ఈ పార్కిన్సన్స్ కేసులో తొందరగా రికవరీ రావాలంటే ప్రాణాయామం చేయటం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. శ్వాస అది మీకు తోసిన విధంగా చేయండి. ఏ విధమైన ప్రాణాయామం అయినా సరే మీకు చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే శరీరాన్ని అంతా కంట్రోల్ చేసేది బ్రెయిన్ కాబట్టి, ఆ బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ అందితే మీ థాట్ ప్రాసెస్ అంటే మీ ఆలోచన సరళి అనుకూలంగా మారుతుంది. అంటే నాకెందుకు తగ్గదు, మీలో పట్టుదల పెరుగుతుంది, అదే తగ్గిపోతుంది. దీనికి వ్యాయామం చేద్దాం, ప్రాణాయామం చేద్దాం, మంచి మందులు మింగుదాం, మంచి ఆహారం తిందాం అని మీలో మీరు పట్టుదలగా తయారయ్యి ఆ నియమ పాలన అంటే ఇలా చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ అంటే డైలీ చేస్తారు, ప్రాణాయామం చేయాలి అంటే డైలీ చేస్తారు, ఆ పట్టుదల కానీ ఆ నియమం కానీ ఆ పద్ధతి కానీ మీకు రావాలి అంటే తప్పనిసరిగా బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా ఉండాలండి. బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ అందాలి. అందినప్పుడే బ్రెయిన్ అనేది మీ బాడీని, శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, మీ మనసును కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా నియమ పాలన పాటిస్తారు. మీరు ఆహారం ఇది మానేయాలి, ఇది మంచిది కాదనుకుంటే మానేయగలరు. నేను డైలీ ఈ టైంకి లేచిపోవాలి, బ్రహ్మముహూర్తం లేవాలి, తెల్లారుజామున లేవాలి, ప్రాణాయామం చేయాలి, మంచి ఆక్సిజన్ ఉన్న ఏరియాకి వెళ్ళాలి అనుకుంటే చేయగలరు. అదే మీరు మానసికంగా నీరసంగా ఉన్నారనుకోండి, ఎన్నో అనుకుంటారు ఏమైనా చేసేయాలని కానీ చేయలేరు. దానికి కారణం ఏంటి, మీ బ్రెయిన్కి సరిపడే ఆక్సిజన్ అందకపోవటం, మీ శరీరానికి సరిపడే ఆక్సిజన్ అందకపోవటం.
దీన్నే ప్రాణ అంటాం మనం, ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అనేది చాలా అంటే చాలా, చాలానే కాదు అదొకటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇంక మళ్ళీ రెండో మార్గం లేదు. మళ్ళీ చాలా ఎక్కువ తక్కువ అని చెప్పడం కూడా తప్పే. ఒకే ఒకటి ఏంటంటే ప్రాణం. ఆ ఒక్క ప్రాణం మీరు ఉన్నప్పుడే మీ శరీరంలో మీరు బతుకున్నట్టు. అదేంటి? గాలి. దాన్నే యోగులు ఏమంటారు? హంస అంటారు. పూర్వం అనివ్వరు, పలానా వాళ్ళు పోయారు అంటే హంస ఎగిరిపోయింది రా అనివ్వరు. అంటే వాయువు మీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఇంక వాయువు అనేది మీ శరీరంలో లేదు. లేనప్పుడు ఏమవుతుందండి? మీ రక్తం అంతా నీరు కింద మారిపోతుంది, మీ మజిల్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా చెడు క్రిముల చేత, పురుగుల చేత ఈ ట్రాన్స్ఫర్ మారిపోయి మీ శరీరం ఉబ్బిపోయి బరువు పెరిగిపోయి వాతావరణంలో ఉన్న వాటర్ని లాగేసుకుని మన శరీరం పాడైపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ఎప్పుడు జరుగుతుందండి? మీలోంచి హంస ఎగిరిపోయినప్పుడు, అంటే ప్రాణం పోయినప్పుడు. ఈ ప్రాణం అనేది నేను గురువుల దగ్గర నేర్చుకున్నది, యోగులు కానీ మా గురువులు కానీ మా ఆయుర్వేద గురువులు కానీ, లేదు అనేక గ్రంథాలలో రాసింది కానీ, ఒక అద్భుతమైన గ్రంథాలు ఉంటాయి వాటిల్లో రాసిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి కూడా అది మగ అవనివ్వండి ఆడ అవనివ్వండి, వీళ్ళు రోజుకి 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతారు అనేది మన సనాతన ధర్మంలో కానీ వేదాల్లో కానీ ఆయుర్వేద గ్రంథాల్లో కానీ యోగులు చెప్పేది కానీ, అంటే 4 సెకండ్లు కూడా తీసుకుంటామండి, నిమిషానికి 15 తీసుకుంటాం, గంటకి 900, దాన్ని ఇంటూ 24 కొట్టుకుంటే సరిపోదు. ఓకేనండి? యోగులు ఏం చేస్తారంటే ఎక్కువగా బతకడం కోసం ఈ ప్రాణ అంటే ఈ శ్వాసలు చూడండి. పూర్వం కొంతమంది చాలా తక్కువ అన్నం తినేవారు, వాళ్ళని ముసలోళ్ళు తిట్టేవారు, తక్కువ అన్నం తినేసి ఎక్కువ రోజులు బతికేద్దామా అని. అంటే 2 ఉదాహరణలు చెప్తారు మన పూర్వీకులు. ఏంటి అంటే, మనం ఎంత ఆహారం తినాలో ఈ జన్మలో అంత ఆహారం తినేస్తే చచ్చిపోతాం అని. ఇంకా తినటానికి మనకు ఒక్క మెతుకు కూడా దాని మీద మన పేరు రాసి ఉండదు అనమాట, అది మనం తినటానికి ప్రయత్నించే లోపల మనం చనిపోతాం. అదేవిధంగా శ్వాసలు కూడా, ఎన్ని శ్వాసలు ఈ జీవితంలో మీకు బ్రహ్మదేవుడు కానీ భగవంతుడు కానీ రాశాడో అన్ని శ్వాసలు అయ్యాక మీరు చనిపోవాలి. అది మీ జీవితం యొక్క మెజర్మెంట్ స్కేల్ అన్నమాట. అది ఆ స్కేల్ని మనం మార్చగలం మానవులుగా. ఏ విధంగా అని అంటే, ఆ 4 సెకండ్లకి జరిగే ప్రాణ కర్మ ఏదైతే ఉందో శ్వాస, దాన్ని మీరు ఒక 20 సెకండ్లకు తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు ఏమైందండి? 20లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని 4లు ఉన్నాయి? 5 4లు ఉన్నాయి. అంటే 1 4 పోను 4 4లు మీరు దాహేసుకున్నారు మీ జీవితాన్ని. అదే 40కి వెళ్ళారనుకోండి, 9 4లు దాహేసుకున్నట్టు. అంటే 9 శ్వాసలు మీరు దాచుకున్నారు. దాచుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ 9 శ్వాసల లెంగ్తో మీ లైఫ్ పెరిగిపోయింది. షూర్ అన్నమాట ఇది. యోగశాస్త్ర ప్రకారం, యోగులు చెప్పిన దాని ప్రకారం, ప్రాణకర్మ ప్రకారం. అందుకు శ్వాసని లెంగ్దీగా తీసుకుని శ్వాసని పెంచుకుంటే ఈ 21,500 దాహేసి ఓన్లీ 100 చేసి యోగులు ఉంటారండి, 600 చేసి వాళ్ళు ఉంటారు. అందుకోసమే హిమాలయాల్లో ఋషులు యోగులు 100,000 సంవత్సరాలు ఉంటారంట. అంటే నిజం అది. ఏ విధంగా అంటే ఈ విధంగానే, ఆ శ్వాసను దాచుకోవటం వల్ల వాళ్ళ జీవితకాలాన్ని పొడిగించుకోగలరాళ్ళు, లైఫ్ స్పాన్ని పెంచుకోగలరు. ఈ విధమైన శ్వాసకర్మ కనుక మీరు చేస్తే, లెంగ్దీ శ్వాస అంటే 4 సెకండ్ల బదులు 8 సెకండ్లు కానీ 12 కానీ ఇలాగ చేయడం, లేకపోతే ధ్యానంలో కూర్చుని సాధనలో ఈ శ్వాసని ఎలా పొడిగించుకోవాలని నేర్చుకోవడానికి అనేక రకాలైన గురువులు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది చెప్తారు అవన్నీ. దాన్ని మీరు సాధన చేయగలిగితే ఈ ఆక్సిజన్ అనేది మీ శరీరంలో అన్ని చోట్లకి వెళ్ళడం వల్ల, ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ అవనివ్వండి, మయోపతి అవనివ్వండి, లేకపోతే ఈ ఏదైతే సొరయాసిస్ అవనివ్వండి, పార్కిన్సన్స్ అవనివ్వండి, ఇలాగ ఏదైతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ అన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే 3 4 సార్లు ఆహారం తీసుకునే బదులు 2 సార్లు తీసుకోవటం, డే టైంలో 2 ఆహారాలు 10 గంటలు కానీ 8 గంటలు కానీ ముగించేసి
నైట్ అంటే ఈవినింగ్ ఫుడ్కి మార్నింగ్ ఫుడ్కి ఒక 14 నుంచి 16 గంటలు ఖాళీ కనుక మీరు తీసుకోగలిగితే, ఈ విధంగా మీరు ఫాలో అవ్వగలిగితే, ఈ డే టైం 8 గంటలు 10 గంటలు మీకు కావాల్సినవి అన్నీ తినండి, ఏం పర్వాలేదు. మానేశాక మట్టుకు మళ్ళీ 16 గంటల దాకా ఏమీ తినకండి. ఈ నియమం కనుక మీరు పాటించారనుకోండి, మీ శరీరం అద్భుతమైన శక్తిని పెంచుకుని ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుని మీ లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోవచ్చు. ఏ విధంగా? మీ శ్వాసని కంట్రోల్ చేసుకుంటే, ఈ శ్వాస అనేదాన్ని 4 సెకండ్ల నుంచి 44 సెకండ్లు 88 లేకపోతే 30 లేకపోతే 36 ఇలా పెంచుకుంటూ వెళ్తే, అలాగే అనేక మంది వాకింగ్ చేస్తూ ఉంటారు 1 గంట 2 గంటలు 1/2 గంట, ఆ నడిచేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, దయచేసి మీ అందరూ 2 స్టెప్పులకి బ్రీతింగ్ చేయండి, మళ్ళీ 2 అడుగులకి బ్రీత్ అవుట్ చేయండి. ఈ విధంగా చేస్తే వితిన్ 1 వీక్లో మీకు అలవాటైపోతుంది, మీకు తెలియకుండానే ఆ శ్వాస నడుస్తూ ఉంది. అప్పుడు ఏమైంది, కొంత డిస్టెన్స్ పెరిగింది కదండి. ఆ తర్వాత 3 దాంట్లోకి వెళ్ళండి, అంటే 3 స్టెప్పులకి బ్రీతింగ్, 3 స్టెప్పులకి బ్రీత్ అవుట్. అది కూడా ఒక 20 రోజులు నెల చేస్తే మీకు అలవాటైపోతుంది, మీకు తెలియకుండానే నడిచిపోతూ ఉంది ఆ శ్వాస నడక అనేది. అప్పుడు ఈ గంటలోని మీరు 100 శ్వాసలను మీరు దాచుకోగలరు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ శరీరం ముసలితనం తొందరగా రాదు. ఇది ఒక అద్భుతమైన ప్రాణకర్మ అండి, నేను చెప్పేది ప్రక్రియ యోగుల దగ్గర నేను నేర్చుకున్నది, యోగుల ద్వారా నేను తెలుసుకున్నది. ఇది నా సొంత కవిత్వం కాదు, నా ఉద్దేశము కాదు. మీరు దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకుని మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దీన్ని ఫాలో అవ్వండి, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. అర్థమైంది కదండి? అందుచేత ఈ ప్రాణ అనేదాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తే మీరు అన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నుంచి బయటకు పడటానికి ఆస్కారం ఉంది. సేమ్ టైం మంచి మందులు కూడా వాడుకుంటే 6 నెలల్లో తగ్గిపోతుందండి. అంత బాగా మీ బాడీ రియాక్ట్ అవుతుంది, మీ బాడీలోకి ఆ మందు ఎక్కడికి వెళ్ళాలో అన్ని చోట్లకి చేరుతుంది, మీ ప్రాణశక్తి ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరగటం వల్ల మీలో ఇమ్యూనిటీ సెల్స్ ఇంకా పుడతాయి, ఎక్కువ పుడతాయి. పుట్టడం వల్ల ఏమవుతుంది, మీ శక్తి పెరిగి మీ ఆరోగ్యం పెరిగి మీరు చాలా సుఖంగా హ్యాపీగా వ్యాధుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉందండి. నమస్కారం.